లేచిపోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చారే? మేము బతుకున్నామో చచ్చామో చూడడానికి వచ్చారా? నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? అందరిలోని మీ నాన్న తలెత్తుకోకుండా చేసావు, ఎందుకన్నా ఏం కావాలి? గేట్ పుత్తూరు దగ్గర ప్రజలు మరి టౌన్ లోకి రావడానికి రైల్వే క్రాస్ చేసి రావాల్సి ఉంటుంది. సో అది సేఫ్టీ ఉండదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఫాస్ట్ ట్రైన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దీనివల్ల ప్రజలకి సేఫ్టీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఫెన్సింగ్ గేట్స్ అక్కడ వేయటం ప్రజలందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని నా దృష్టికి రావటం జరిగింది. సో నిజంగా ప్రజలకి ఇబ్బంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటంలో మేము మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటాం. కానీ ఇదే పుత్తూరులో నిన్న కొన్ని డ్రామాలు జరిగాయి. వాళ్లే గతంలో 35 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి మరి ఈ అండర్ బ్రిడ్జ్ చేయాలన్న ఆలోచన లేకుండా ఈరోజు దాన్ని రాజకీయం చేయాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అధికారంలో మేమున్నది ఓన్లీ 3 సంవత్సరాలు, దాంట్లో 2.5 సంవత్సరం కోవిడ్లో పోయింది. అయినా కూడా ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటూ ఇక్కడ కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు కూడా మీరు చూస్తే నగిరి నత్తం నుంచి పూడి వరకు గతంలో నేను ఆ పొజిషన్లో ఉన్న 5 ఏళ్ళు, ఈ 3 ఇయర్స్ కూడా అనేక సందర్భాల్లో మరి చెన్నై సదరన్ రైల్వేకి వెళ్ళి జీఎం గారిని కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అంతకు ముందు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన అభివృద్ధి రైల్వేలో మీరు చూడండి, దాదాపుగా 100 కోట్ల వరకు జరిగింది. సో ఈరోజు ఏకాంబరకుప్పం అండర్ బ్రిడ్జ్ మరి రాజకీయంగా వాళ్ళు గతంలో ఆపడం జరిగింది, కానీ అది కూడా ఇప్పుడు తొందరలో చేయబోతున్నారు. అండ్ ఇక్కడైతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అటు విలేజెస్, మున్సిపాలిటీ కూడా హాఫ్ ఆఫ్ ద విలేజ్ ఉంది కాబట్టి వారి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అనేక సందర్భాల్లో సదరన్ రైల్వేకి మేము లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా కడతామని రైల్వే వాళ్ళు హామీ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా జగనన్న దృష్టికి దీన్ని తీసుకెళ్లి ప్రజల సౌకర్యార్థం తొందరలోనే అండర్ బ్రిడ్జ్ కట్టిస్తాము, ప్రజలకు అండగా ఉంటాము, ఈ నీచ రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళ మూతి మీద కొట్టే విధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గేట్ పుత్తూరు దగ్గర ప్రజలు మరి టౌన్లోకి రావటానికి రైల్వే క్రాస్ చేసి రావాల్సి ఉంటుంది. సో అది సేఫ్టీ ఉండదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఫాస్ట్ ట్రైన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దీనివల్ల ప్రజలకి సేఫ్టీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఫెన్సింగ్ గేట్స్ అక్కడ వేయటం ప్రజలందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని నా దృష్టికి రావటం జరిగింది. సో నిజంగా ప్రజలకి ఇబ్బంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటంలో మేము మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటాం. కానీ ఇదే పుత్తూరులో నిన్న కొన్ని డ్రామాలు జరిగాయి. వాళ్లే గతంలో 35 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి మరి ఈ అండర్ బ్రిడ్జ్ చేయాలన్న ఆలోచన లేకుండా ఈరోజు దాన్ని రాజకీయం చేయాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అధికారంలో మేమున్నది ఓన్లీ 3 సంవత్సరాలు, దాంట్లో 2.5 సంవత్సరం కోవిడ్లో పోయింది. అయినా కూడా ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటూ ఇక్కడ కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు కూడా మీరు చూస్తే నగిరి నత్తం నుంచి పూడి వరకు గతంలో నేను ఆ పొజిషన్లో ఉన్న 5 ఏళ్ళు, ఈ 3 ఇయర్స్ కూడా అనేక సందర్భాల్లో మరి చెన్నై సదరన్ రైల్వేకి వెళ్ళి జీఎం గారిని కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అంతకు ముందు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన అభివృద్ధి రైల్వేలో మీరు చూడండి, దాదాపుగా 100 కోట్ల వరకు జరిగింది. సో ఈరోజు ఏకాంబరకుప్పం అండర్ బ్రిడ్జ్ మరి రాజకీయంగా వాళ్ళు గతంలో ఆపటం జరిగింది, కానీ అది కూడా ఇప్పుడు తొందరలో చేయబోతున్నారు. అండ్ ఇక్కడైతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అటు విలేజెస్, మున్సిపాలిటీ కూడా హాఫ్ ఆఫ్ ద విలేజ్ ఉంది కాబట్టి వారి ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనేక సందర్భాల్లో సదరన్ రైల్వేకి మేము లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా కడతామని రైల్వే వాళ్ళు హామీ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా జగనన్న దృష్టికి దీన్ని తీసుకెళ్లి ప్రజల సౌకర్యార్థం తొందరలోనే అండర్ బ్రిడ్జ్ కట్టిస్తాము, ప్రజలకు అండగా ఉంటాము, ఈ నీచ రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళ మూతి మీద కొట్టే విధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.